వైసీపీ ప్రభుత్వంపై గాని నాయకులపై గాని అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని కుప్పం ఎంపీ రెడ్డప్ప సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ రెడ్డప్ప మాట్లాడారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే అర్హత కుప్పం ఎమ్మెల్సీకి లేదని ఆయన పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు హంద్రీనివ కాలువను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. టీడీపీ హయాంలో కుప్పానికి నీళ్లు తెచ్చామని చెప్పారు, కానీ ఇప్పటికీ కుప్పంలో నీటి సమస్య ఉందన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వచ్చే 2 సంవత్సరాలలో నీళ్లు తెస్తామని, అలా కాని పక్షాన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడగమని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తారు కాబట్టి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నితిన్ రెడ్డి గారు మనకు ఉండి సహాయం చేస్తారు. మీకు అందరికీ చేతులు చూడటం ఉద్దేశమంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎవరికైనా అందుకున్నా ఉంటే, అర్హత కలిగిన వారికి ఎవరికైనా పథకాలు అందుకున్నా ఉంటే, పెన్షన్ కాదు, ఇల్లు కాదు, భూమి కాదు, ఇంకా ఏదైనా అందుకున్నా ఉంటే దయచేసి తెలియజేయవలసిన బాధ్యత మీ అందరిపైనా ఉంది. భరత్ గారికి తెలియజేయండి, మీ వెంటనే తగు చర్యలు తీసుకొని ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేసేదానికి మేము ముందుంటాము. భరత్ కానీ నేను కానీ రామచారి కానీ తెలుగుదేశం వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టము, వాళ్ళని ఇబ్బంది పెట్టము. వాళ్ళు మా అన్నదమ్ములేను, ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు 70% అందరూ వైకాపాకి వచ్చేసినది ఈ కాన్స్టిట్యూన్సీలో, ఇంకా 10% 20% వస్తే వాళ్ళు కూడా ఎలక్షన్ లోపల మా దగ్గరికి చేరుకుంటారు. మేము సగౌరవంగా గౌరవించి బాగా చూసుకుంటాము. మేము వాళ్ళపైన ఖర్చులు కానీ కారకాలానికి తప్పుడు కేసులు కానీ పెట్టే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు వాళ్ళ అందరికీ అందేటట్టు చేస్తాం కాబట్టి పత్రికా విలేకరులు దయచేసి మా మాట నిలబెట్టుకునేదానికి మీరు కూడా మాకు సహకరిస్తారని గ్యాస్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. దీంట్లో రామచారికి ఈ కేసుకు సంబంధం ఏముంది మీరు ఎవరైనా చెప్పండి. పత్రికా విలేకరులు కానీ మీడియా వాళ్ళు కానీ ఇప్పుడు కూడా మైనపల్లికి వెళ్ళి మీరు విచారించుకోవచ్చు. ఇది పోలీసు వాళ్ళు పెట్టిన కేసు, బ్యాంకు మేనేజర్ రిపోర్ట్ ఇచ్చినాడు, ఆమె చనిపోయిన దాన్ని అందరికీ తెలుసు కాబట్టి ఆ చెక్కులు వెంట ప్రజలు చేస్తే వెంటనే డబ్బులు తీసుకుంటూ దానిపైన కేసు పెట్టారు. నువ్వు మాట వస్తే పెద్దిరెడ్డి నాకు ఇష్టమో, పెద్దిరెడ్డి నాకు కష్టమో, పెద్దిరెడ్డి నాకు పెద్దిరెడ్డికి నీకు ఏం సంబంధం? తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనారెడ్డి ఈ జిల్లాలో ఎవరికి రాలా? ఈ 14 మంది 15 సీట్లు ఉంటే ఒక చంద్రబాబు 14 సీట్లు గెలిచినాను. 14 మంది కన్నా ఎక్కువ మెజారిటీ గెలిచినట్టు ద్వారకనారెడ్డి. ఇప్పుడు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు, తమ్మలపల్లి దేవుడు అంటున్నారు, జిల్లా అంతా పెద్దిరెడ్డి రామచంద్ర దేవుడు అంటున్నాడు, రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటున్నారు. ఈ మాట నిజం కాకుండాబట్టి మీరు అంటే కనుక్కోండి. 67 వేల కోట్లు ఇప్పుడు పథకానికి ఇచ్చారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏ ఇల్లన్నా పథకము తీసుకో, పథకంతో జగనన్న పథకం ద్వారా డబ్బులు తీసుకున్న ఇల్లు ఏదన్నా ఉంది అంటే ఎవరైనా చేతులు ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. ఇది నగ్న సత్యమే కదా. ఇది పోనీ మీ పిరియడ్లో తెలుగుదేశం వాళ్ళకు, తెలుగుదేశం కార్యకర్తలు, మీ కులస్తులకు చేసుకున్నాం చెప్తే అన్ని కులాలకు సహాయం చేయలేదు కదా. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా అనేది తొక్కేస్తున్నావు కదా నువ్వు. కులానికి ప్రతి కులానికి ఆటంకం పెట్టి వాళ్ళపాలిగా కొట్లాట్లు పెట్టి కేసులు పెట్టి మాలా మాదిగలు విడదీసి నువ్వే కదా, ఈ రాష్ట్రాన్ని విడదీసి నువ్వే కదా. ఈరోజు కుప్పానికి నీళ్ళు లేబట్టి సిగ్గుపడినక్కర్లేదు నువ్వు. ఈరోజు కుప్పంలో ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే మీ వాళ్ళ కదా మెడికల్ కాలేజ్, మీ వాళ్ళ కదా ఇంజనీరింగ్ కాలేజ్. అదేవిధంగా ఇప్పుడు మా మిగతా ఎమ్మెల్యేలు ఆ విధంగా చేస్తున్నారా? గవర్నమెంట్ తరఫున ఏమొచ్చినా పని చేస్తున్నారు కదా వాళ్ళు. ఇక్కడికి వచ్చి గౌనివాణి శ్రీనివాసులు మాత్రము మేము ఎప్పుడు పిలిచినా మేము రెడీగా వస్తాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ మా భర్త జనం భారత్.